అందరికీ నమస్కారం. నేను మీ మహేష్ ఎస్టియా. ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, పొద్దున్నే లేవగానే నాకు నోటిఫికేషన్ వచ్చింది. అది ఓపెన్ చేసి చూస్తే ఒక చెత్త కుప్ప పైన రక్తపు మడుగులో ఒక పసి కందుని వదిలేసి వెళ్ళిపోయాను. పుట్టగానే కళ్ళు కూడా పేలని ఆ పసి కందుని ఎలా వదిలేసి వెళ్ళిపోయారా? దారిన పోయే రోడ్డు తుడిచేవాళ్ళు తీసుకెళ్ళి చూస్తే ఆ పాప చనిపోయి ఉంది. అసలు ఎక్కడున్నాం మనం? సిగ్గులేదారా మీకు? మీరు ఒళ్ళు బలిసి కొట్టుకొని చేసే పనులకి ఆ పాప బలి అవ్వాలా? మొన్నటికి మొన్న 9 నెలల పసికందుని రేప్ చేసి చంపుతారా? మనుషులా మృగాలారా? చి, కుక్కలు పందులు మృగాలు కూడా వాటి విలువల్ని అవి కాపాడుకుంటూ వస్తుంది, కానీ మనుషులమైన మనమేం చేస్తున్నాం? వేదభూమి కర్మభూమి, మన సంస్కృతిని ప్రపంచ దేశాలకు పరిచయం చేసిన గ్రేట్ ఇండియా, నా భరతమాతకి సెల్యూట్. ఎందుకంటే ఇలాంటి 9 నెలల పసికందుని రేప్ చేసి చంపిన వాడిని కూడా జైల్లో పెట్టి పందుల్ని మేపినట్టు మేపుతున్నారు చూడు. అందుకే సెల్యూట్ టు మై ఇండియా. ఒళ్ళు వేడెక్కి ఒళ్ళు కొవ్వెక్కి మనిషి కొట్టుకొని పిల్లల్ని కనీసం రోడ్డు పైన వదిలేసిన ఇలాంటి వాళ్ళని చూసి కూడా వదిలేస్తున్నారు చూడు. అందుకే సెల్యూట్ టు మై ఇండియా, సెల్యూట్ టు మై కల్చర్. భారతదేశం ప్రపంచ దేశాలకి చాలా నేర్పించింది, కానీ మనకే నేర్పించింది. యత్రం నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత. స్త్రీలు ఎక్కడ గౌరవింపబడతారో అక్కడే దేవతలు కొలువై ఉంటారు. సిరి సంపదలు వెల్లువెత్తుతాయి, పాడి పంటలు సరిగ్గా పండుతాయి. కానీ నాకు విషయం అర్థం కావట్లేదు. స్త్రీకి ఒక చోట అన్యాయం జరిగితే ఇంకో చోట అదే స్త్రీ అన్యాయం చేస్తుంది. ఇక్కడ ఎవరిని తప్పు పట్టారు? స్త్రీనా పురుషుడినా? మనిషి అనేవాడు ఏమైపోతున్నాడు? ఈ సిగ్గులేని సమాజంలో ఒళ్ళు బడిసి కొట్టుకునే ఈ మృగాల మధ్య నేను కూడా ఒక్కడినే ఉన్నందుకు చింతిస్తున్నాను, నిజంగా చింతిస్తున్నాను. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? ప్రభుత్వం ఏదో చేయాలని కూర్చుంటే కాదు, ప్రజలే ప్రభుత్వం. మనమే ఇలాంటి వాణ్ణి రోడ్డు మీద బట్టలిప్పి తరిమి తరిమి కొట్టి కొట్టి చంపాలి. అదే భారతమాతకి మనం ఇచ్చే నిజమైన గౌరవం. మొట్టమొదటిసారిగా ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయని చూసి నేను ఒక భారతీయుడిని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాను. ఎస్, సిగ్గుపడుతున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.